హాయ్ అండి, ఎలా ఉన్నారు? వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నారా? పసుపుతో గణపయ్యం చేశారా? ఈరోజు నేను శాటిన్ రిబ్బన్స్తో చైన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అవి మనము మన ఇంట్లో కాలం చేసిన పెద్దవాళ్ళకు కానీ దేవుడి ఫోటోలకు కానీ వాడతాం కదండి, అవి చూపిస్తానన్నమాట. 3 టైప్స్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ దానికి ఎల్లో అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. నా దగ్గర ఒక స్కేల్ ఉంది 30 ఇంచెస్ది. దానికి రెడ్ కలర్ రిబ్బన్ని 30 ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత సెకండ్ది ఎల్లోది కూడాను 30 ఇంచెసే తీసుకొని హాఫ్కి కట్ చేశానన్నమాట. సూది, దారము ఇలాంటివి ఏవైనా బీడ్స్ ఉంటే తీసుకోండి. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే మొదట నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకోవడం అనేది కొద్దిగా దారం మిగిలి ఉండేలా వేసుకోండి. ఆ నాట్ కూడా కొద్దిగా లావుగా వేసుకుంటే రిబ్బన్ జారిపోకుండా ఉంటుందన్నమాట. అందుకోసము ఆ థ్రెడ్ కట్ చేయొద్దండి, ఉంచండి. దీన్ని మనకు షైనింగ్ ఎటువైపు ఉంటుందో శాటిన్ రిబ్బన్కి అటువైపు నుండి ఫస్ట్ ఒక 1/2 ఇంచును ఫోల్డ్ చేసి సూదిలో దారం ఎక్కించుకున్నాం కదండి, మిడిల్లో ఎక్కించొద్దు. దీన్ని ఒక ఎడ్జ్ మాత్రం ఎక్కించండి. సూది ఎక్కించేసేసి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ గ్యాప్ తీసుకొని ఇంకొకటి దారం ఎక్కించాలన్నమాట సూది. అలా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఇది కొద్దిగా కొత్త మోడల్ చూపిస్తున్నాను. అలా మనం ఫస్ట్ ఎంత డిస్టెన్స్ అయితే తీసుకున్నామో అంతే డిస్టెన్స్తో సూది ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట. దారం ఆ శాటిన్ రిబ్బన్కి సూదిని గుచ్చుకుంటూ వెళ్ళాలి దాన్ని. అప్పుడు ఒక మనకు ఏమవుతుందంటే 1/2కి ఫోల్డ్ చేసినట్లు చిన్న చిన్న పెటల్స్ లాగా వస్తుందన్నమాట మనకు అది రావడము. మీకు వీడియో ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ప్లస్ సేమ్ డిస్టెన్స్ ఉండేలా గుచ్చుకోండి. చూడండి, ఇందులో ఒక సర్కిల్ లాగా వచ్చింది కదా, అలా వస్తుందన్నమాట. సర్కిల్లా వస్తుంది. మనకు అది డిస్టెన్స్ కరెక్ట్గా తెలియకపోతే కనుక ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొద్దిగా పెన్సిల్తో కానీ స్కెచ్తో కానీ డాట్స్ పెట్టుకోండి. సేమ్ డిస్టెన్స్ ఉంటే మనకు ఒకేలా వస్తుంది. ఒక రిబ్బన్ అయిపోగానే ఎండ్ చేయడం కూడాను మనం స్టార్టింగ్ ఎలాగైతే ఫోల్డ్ చేసి లోపలికి పెట్టామో అలానే ఎండ్ చేయాలి. దీనికి నాట్ వేయక్కర్లేదు. ఇంకొక కలర్ని స్టార్ట్ చేయడం కూడాను అలానే స్టార్ట్ చేయాలి. అంటే స్టార్టింగ్ని ఫోల్డ్ చేసి సేమ్ అక్కడి నుండి స్టార్ట్ చేసేయచ్చు. నాట్ వేయక్కర్లేదు. మనం ఎక్కడ ఏం చేసామో అక్కడి నుండే స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు అక్కడ ఏదన్నా రిబ్బన్ కాకుండా గోల్డ్ పూస కానీ ఏదన్నా కుందన్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎక్కించాలనుకున్నారనుకోండి, అక్కడైనా ఎక్కించవచ్చు. లేదు అంటే కనుక రిబ్బన్స్ మనకు ఏ మెజర్మెంట్ కావాలి, ఎంత లెంత్, ఏ కలర్ కావాలి అనేది కూడా మనం చూసుకొని అదే విధంగా చేసుకుంటూ పోవడం అండి. ఈ చైన్ మొత్తం ఇలానే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని సర్కిల్ లాగా తిప్పుకుంటూ ఈ మొత్తం మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్, ఎల్లో రెడ్డు అనే కాదు, నేను ఇవి అయితే బాగుంటుంది కదా కలర్స్ కాంబినేషన్ అనేసి ఇవి తీసుకున్నాను. మీకు వీడియో చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. మనకు ఎంత లెంత్వి కావాలో అంత లెంత్వి చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకోవడం కూడాను ఇప్పుడు ఇలా చూసారు కదండి. మీకు ఒక సైడ్ది చేసుకోవడం ఎలాగో చూపించాను, అలాంటివి 2 చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనేసి నేను చేసుకుంటూ వచ్చాను. నేను స్టార్టింగ్ 3 వేసాక దారం కట్ చేయొద్దన్నాను కదా, ఆ 2 ఎడ్జెస్ని 3 వేసేసుకోవాలి. అక్కడ 3 వేసుకొని నీట్గా ఆ దారాలు కనిపించకుండా గట్టిగా వేసుకోవాలండి. 3 కూడాను దారాలు కనిపించకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ వాటిని. చూడండి, ఎంతో ముద్దుగా ఒక దండ తయారైపోయింది. యాక్చువల్గా దానికి ఇంకా మనము రిబ్బన్తో పైన రోపు కింద మనకు కావాలి అని అనుకుంటే ఇక్కడ ఒకటి మిడిల్లో ఇవి చేసుకుందాం. నేను అది కూడా చూపిస్తాను.
ఇలా రౌండ్గా తిప్పుకుంటే మాత్రం ముద్దుగా చక్కగా కనపడుతుంది అది. ఇక్కడ ఎడ్జ్లో మీకు దారం కావాలంటే దారం ఉంచేసుకోండి, లేదా రెండు పూసలు ఏమన్నా ఎక్కించుకుంటా అంటే ఎక్కించుకోవచ్చు. అక్కడే నేను రిబ్బన్ ఉంది కాబట్టి రిబ్బన్నే పైన దారంలా దాన్ని జాయింట్ చేశానండి. రిబ్బన్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఆ రిబ్బన్ కూడాను ఊడిపోకుండా ముడి వేస్తూ స్టిచ్ వేసుకోండి. రెండు మూడు ముళ్ళు గట్టిగా వేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అది. అలాగే సేమ్ సెకండ్ వైపు కూడా, సెకండ్ ఎడ్జ్ని సెకండ్ వైపు కూడా ముడి వేసుకోవాలన్నమాట. దాన్ని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, అది ఊడిపోదు కూడాను. ఆ తర్వాత చైన్కి మిడిల్లో మంది దండ అయిపోయింది కదండి, దండకి మిడిల్లో ఇంకా నా దగ్గర ఉన్న పూసలు, చిన్న చిన్న ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలాంటి వాటితో అక్కడ ఒకటి తయారు చేసుకుందాం అనుకున్నాను నేను. సూదిలో దారం ఎక్కించేసేసి రెండు పూసలు, అంటే అది పడిపోకుండా ఒక పూసకి నేను ముడి వేశాను. ఆ తర్వాత ఒక ఫ్లవరు, రెండు పూసలు పెట్టేసి మనకి ఇందాక మిడిల్లో ముడి వేసాం కదా, అదే ప్లేస్లో దీన్ని కూడా ముడి వేసేయాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఒక దండం తయారు చేసేసుకున్నాము. అంటే ఇదే కలర్స్, ఇవే ఫ్లవర్స్, ఇవే పూసలు వాడాలని లేదు, నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసం వీటిని యూజ్ చేశాను నేను. ఇంకా రెండవ దండ ఎలా చేయాలో ఇప్పుడు స్కేల్ చూపించాను కదండి, అదే స్కేల్తో నేను యెల్లో కలర్తో ఒకటి తీసుకున్నాను. ఒకటి అనని కాదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని అనమాట. స్టార్టింగ్ కోసం ఒకటి పెద్దది తీసుకున్నాను, తర్వాతటి అన్నీ హాఫ్ హాఫ్ మెథడ్ తీసుకున్నాను. గ్రీన్ కలర్వి చిన్న చిన్న ముక్కలే తీసుకున్నానండి, నా దగ్గర వైట్ బీడ్స్ కొన్ని ఉంటేను అవి తీసుకున్నాను. మనము ఫస్ట్ చైన్ని ఎండ్లో పెట్టి గుచ్చాం కదండి ఒక ఎండ్కి, కానీ దీనికి అలా కాదు, మిడిల్లో గుచ్చుతామన్నమాట. రిబ్బన్కి కరెక్ట్గా మిడిల్ చూసుకొని దూపోగని చెప్పాను కదండి నేను ఇంతకుముందు, కృష్ణుడు దానికి చేస్తున్నప్పుడు, డ్రెస్కి చేసినప్పుడు అలా ఇలా గుచ్చుకుంటూ వచ్చేయాలి. సూదికి దారం ఎక్కించి పెట్టుకున్నాం కదా, అలా గుచ్చుకుంటూ వచ్చేస్తే మధ్య మధ్యలో అలా గుచ్చిన దాన్ని అలా లేకుండా రొటేట్ చేసుకుంటూ చేయాలన్నమాట. కలర్స్ అనేవి మన ఇష్టము. నేను యెల్లోకి గ్రీన్ కాంబినేషన్ అన్నట్లు నేను యెల్లో గ్రీన్ తీసుకున్నాను. వాటిల్లో వేసుకునేవి అన్నీ మన ఇష్టం అండి, నా దగ్గర ఉన్న వాటిని యూజ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను నేను అవి. మీరు ఓన్లీ రిబ్బన్స్తోనే చేసుకోదలుచుకుంటే కనుక ఓన్లీ రిబ్బన్స్తోనే చేసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ కలరా, డబల్ కలరా, లేకపోతే ఇంకా 3-4 కలర్సా అనేది. అలా మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కంప్లీట్ అయ్యాక ఎడ్జెస్లో ఇంకొక రిబ్బన్తో జాయింట్ చేసి మనం తగిలించుకోవడానికి వీలుగా రిబ్బన్ అన్నా జాయింట్ చేసుకోవచ్చు, లేదా దారం అలాగేనైనా ఉంచుకోవచ్చు. దీన్ని ఇలాగేనైనా ఉంచేయచ్చు, లేదా మిడిల్లో మనము ఫస్ట్ చైన్కి కదా ఒక జుంకా మోడల్ చేసి అటాచ్ చేసాం చూడండి, అలాగే దీనికి కూడాను అటాచ్ చేసుకోవచ్చు. ఆ గ్రీన్, ఆ చిన్న చిన్న బీడ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసేసి మన ఇష్టము, అది మన దగ్గర ఏం అవైలబుల్ ఉన్నాయి వాటితో చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నాను నేను. మీకు వీడియోలో చూస్తే కనుక అర్థమవుతుంది, అంటే నేను ఒక మీకు ఒక ఐడియాని చూపిస్తున్నాను అంతే, ఇదే విధంగా చేసుకోవాలి అనని కాదు నేను చూపించే మెథడ్. దాన్ని మిడిల్లో నాట్ వేసేస్తే సరిపోతుంది చైన్కి. ఇంతేనండి, ఎంతో చక్కగా సెకండ్ మోడల్ కూడా తయారైపోయింది. మనం ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాము. నేను ఈ మోడల్ చైన్కి గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాను. సెకండ్ చైన్లో మనం ఎలా చేసామో అలా మిడిల్లోకి తీసుకున్నాను అన్నమాట. అలా చిన్న చిన్న పీసెస్గా తీసుకుని మిడిల్లో ఎక్కించుకుంటూ వెళ్ళి దాన్ని ఎంత ఇలా బాల్ లాగా చేశాను. మనం పాంపాం బాల్స్ చేస్తాం చూడండి, అలా 2 ఎడ్జెస్ని గట్టిగా లాగంగానే పాంపాం బాల్ లానే వచ్చిందన్నమాట అది రావడము. అలా మనకు ఎన్ని బాల్స్ కావాలో అన్ని, ఎన్ని కలర్స్, ఎన్ని బాల్స్ అనేది మన రిక్వైర్మెంట్, ఎంత లెంత్ కావాలంటే అలా. నేను వీటికి కొన్ని బీడ్స్ను
ఈ పాంపాం బాల్స్, ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ చూపించాను కదండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి యూజ్ చేశాను చైన్ చేసుకోవడానికి. సూదికి దారం ఎక్కిన్ చేసేసి ఫస్ట్ రెండు బీడ్స్, ఆ తర్వాత యెల్లో కలర్ రెడ్ కలర్ది ఫ్లవరు, నెక్స్ట్ గ్రీన్ కలర్ పాంపాం బాల్, నెక్స్ట్ యెల్లో కలర్ పాంపాం బాల్, ఇలా వేసుకుంటూ వెళ్ళానన్నమాట. దీనికి మీకు కావాలి అని అంటే ఈ మోడల్ కాకుండా ఓన్లీ పాంపాం బాల్స్తోనే చేసేసుకోవచ్చు దీన్ని. నా దగ్గర ఉన్నాయి కదా అనేసి నేను అన్నిటినీ వేసుకుంటూ వెళ్ళాను, కలర్ఫుల్గా ఉంటుంది అనే డిఫరెన్స్ కోసం. అవి కొద్దిగా శ్రమ అనుకోకుండా మన ఇంట్లో వాటిని మనమే ఎంతో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత కూడాను ఎడ్జ్లో కావాలంటే అలా దారం ఉంచేయచ్చు, లేదా లేస్తూ ఇలా తాడులాగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, తాడులా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట దాన్ని కూడాను. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఇవాళ 3 దండలు చూసాం కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.